ట్రిపులర్ పై కాంట్రవర్సీ షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీకారం ఓటీటీ బాటలో రొమాంటిక్ అత్తారింట్లో రానా దసరా సందడి చెర్రీ బతుకమ్మ డాన్స్ అమితాబ్ తండ్రికి అరుదైన గౌరవం ప్రియాంక క్రౌనింగ్ మూమెంట్స్ కిమ్ కర్దార్షియన్ గ్లామర్ ట్వీట్ వర్కౌట్స్ తో గాయపడిన రాక్ ఇలాంటి రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మీ ట్వీట్స్ ను ఇప్పుడు చూద్దాం తీరుడు రాజమౌళి అప్ కమింగ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ పై కొత్త వివాదం మొదలైంది ఇటీవల విడుదలైన రామరాజు ఫర్ భీమ్ వీడియోలోని కొమరం భీమ్ పాత్రధారిగా ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది అయితే ప్రోమో చివరిలో కొమరం భీమ్ స్కల్ క్యాప్ ధరించి ముస్లిం గా కనిపించడంపై విమర్శలు వస్తున్నాయి కొమరం భీం మనవడు సోనీరావు టీజర్ నుంచి ఆ విజువల్స్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ట్రిపుల్ ఆర్ టీం నుంచి కొమరం భీం బయోపిక్ కి సంబంధించి తమనెవరూ సంప్రదించలేదని తెలిపారు సోనేరావు కరోనా కారణంగా బ్రేక్ పడిన శర్వానంద్ శ్రీకారం సినిమా తిరిగి పట్టాలెక్కింది ఇటీవలే తిరుపతిలో ఇరవై రోజుల షెడ్యూల్ ను నిర్మాత రామ్ ఆచంట గోపి ఆచంట పూర్తి చేశారు షూటింగ్ కు సహకరించిన నటీనటులు సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న ఈ మూవీ ద్వారా కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ ఆకాష్ సర్సన కేతిక శర్మ జంటగా నటించింది పూరి జగన్నాథ్ కథ స్క్రీన్ ప్లే మాటలు సమకూర్చగా అనిల్ పాడూరి దర్శకత్వం వహించాడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ నేపథ్యంలో ఈ మూవీని దక్కించుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయట ఇప్పట్లో థియేటర్లకు జనం వస్తారా రారా అనే సస్పెన్స్ లో ఉన్న నిర్మాత పూరి కూడా రొమాంటిక్ ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్ సోల సో బెటర్ తర్వాత దేవకట్ట దర్శకత్వంలో మరో చిత్రాన్ని లైన్లో పెట్టాడు సాయిధరం తేజ్ ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది ఈ చిత్రంలో సాయిధరం సరసన నివేదా పేతురాజ్ కథానాయిక్ గా నటించుబోతోంది పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కి ఈ మూవీకి రిపబ్లిక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట సొంత ఊరు గంగపుత్రులు వంటి చిత్రాలతో పలు అవార్డులందుకున్న డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు హనీ ట్రాప్ పేరుతో రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ ను తెరకెక్కించబోతున్నారు సాయి ఋషి తేజు అనుపోజు జంటగా నటించే ఈ చిత్రం నవంబర్ నుంచి వైజాగ్ లో తొలి షెడ్యూల్ జరుపుకోనుంది ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో నిర్మాత వామన్ రావు కనిపించనున్నారు శ్రీరాజ్ బెళ్ళ స్వీయ దర్శకత్వంలో మిత్రులు ఫణికుమార్ గౌడ్ నందకిషోర్ తో కలిసి ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ నరసింహపురంను నిర్మిస్తున్నాడు టీవీ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నందకిషోర్ దీంతో హీరోగా పరిచయం అవుతున్నాడు సినీ హనుమంత్ తో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఉషా చెల్లి పాత్రను పోషిస్తోంది ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమారెడ్డి భారద్వాజ్ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు సుమంత్ నటించిన కపటధారి ఓటీటీ బాట పట్టబోతోందట కన్నడలో హిట్ అయిన కావలుదారి రీమేక్ గా ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించాడు ఈ సినిమాలో సుమంత్ సరసన నందిత శ్వేత కథానాయిక కాగా కీలక పాత్రను నాజర్ పోషించాడు క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి పండుగ దసరాను అతారింట్లో జరుపుకున్నాడు రానా ప్రత్యేక పూజల అనంతరం మామలతో కలిసి రానా దంపతులు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం రానా అరణ్య విరాట్ పర్వం చిత్రాలతో బిజీగా ఉన్నాడు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అరణ్య సంక్రాంతి బరిలో రాబోతూ ఉండగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న విరాట్ పర్వం ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అశోక శోకులు సొంతం చేసుకున్న అదితి రావు వైవిధ్యమైన పాత్రల్లో అలరించడంలో మేటి ఇంద్రగంటి మోహనకృష్ణ సమ్మోహనంతో తెలుగు జనానికి పరిచయమైన అది రావు హైద్రి రూట్స్ హైదరాబాద్లోనే ఉండటం విశేషం నేరుగా ఓటీటీలో విడుదలైన నాని వి చిత్రంలోనూ అది కీలక పాత్రలో అలరించారు శర్వానంద్ మహాసముద్రంలో నాయకగా నటిస్తోంది అదితిరావు అక్టోబర్ ఇరవై ఎనిమిదితో ముప్పై నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న అదితిరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం నవంబర్ ఒకటిన తెలుగులో సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి మొదలు కాబోతోంది ఫిల్మ్ ఓటీటీ యాప్ ను గూగుల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ సబ్స్క్రిప్షన్ కే ఫీచర్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ మూవీస్ వెబ్ సిరీస్ చూడొచ్చని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు ఇందులో విజయ్ సేతుపతి నటించిన పిజా టూ చిత్రం తొలుత ప్రీమియర్ కానుంది ఇష్క్ వెంకీ ఢీ వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా బద్రి అదితి నీస్నేహం గమ్య వంటి చిత్రాలను ఇందులో చూడొచ్చని పలు తమిళ మలయాళ డబ్బింగ్ చిత్రాలు ఉంటాయని తెలిపారు స్టార్ సరదాగా చేసే డాన్సులు ఎప్పుడు ఎలా వైరల్ అవుతాయో చెప్పలేం గతంలో చెర్రీ అత్తగారి ఊరిలో బతుకమ్మ పండుగ సందర్భంగా సరదాగా చేసిన సాంగ్ ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా ఓ అభిమాని పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది డాన్స్ ఫ్లోర్ మీద ఇరగదీసే స్టెప్పులేసే చెర్రి అక్కడ మాత్రం తెగ సిగ్గుపడిపోతూ బతుకమ్మ ఆడాడు ఆనాటి మేటి నటీమణుల్లో ఒకరైన అంజలీదేవి జయంతి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరికి విజయనాయకగా నిలిచారు అంజలిదేవి తన భర్త ప్రముఖ సంగీత దర్శకుడు పి ఆదినారాయణరావుతో కలిసి అంజలి పిక్చర్స్ పతాకంపై అనేక అపురూప చిత్రాలను తెలుగువారికి అందించారు ఎన్టీఆర్ శ్రీరామునిగా నటించిన లవకుశలో సీతమ్మగా నటించి మెప్పించారు అంజలిదేవి తెలుగువారి సీతమ్మగా జనం మదిలో నిలిచిపోయారామే ఈనాటికి నాటి అభిమానులను అంజలిదేవి నటించిన చిత్రాలు బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నాయి గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం అప్పట్లో సూర్యకాంతం అన్న పేరును తమ అమ్మాయిలకు పెట్టుకోవడానికే జనం భయపడేవారు అంటే ఆమె అభినయం ఎంతలా జనం మదిలో గెలిచిందో ఇట్టే చెప్పేయచ్చు తెరపై గయ్యాళిగా అలరించిన సూర్యకాంతం నిజ జీవితంలో ఎంతో సున్నిత మనస్కురాలు ఆమె మంచితనం గురించి ఈనాటికి నాటి సినీ జనం కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సూర్యకాంతం జయంతి ఈ సందర్భంగా ఆమె అభినయాన్ని గుర్తు చేసుకుని పరవశించిపోతూ ఉంటారు అభిమానులు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ తమ ప్రేమ విషయంలో కొంతకాలం మౌనం వహించారు అయితే ఇటీవల తమ నిశ్చితార్థం పూర్తయినట్టు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు జ్వాల తెలిపింది దాంతో వీరిద్దరి ప్రేమకు హద్దులు చెరిగిపోయాయి తాజాగా విష్ణుకి గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసింది జ్వాల జీవితంలోని ఆనంద క్షణాలను అనుభవించడానికి సరైన భాగస్వామి కావాలి అనే అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్ కోట్ను ఈ పోస్ట్ కి జోడించింది ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ కి పోలాండ్లోని బ్రోక్లా సిటీలో అరుదైన గౌరవం దక్కింది పోలాండ్లోని సిటీ ఆఫ్ కౌన్సిల్ వ్రోక్లాలో తండ్రి పేరును ఒక చతురస్ర నిర్మాణానికి పెట్టాలని నిర్ణయించుకుందని దసరా రోజున ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం వేరొకటి ఉండకపోవచ్చు అంటూ ఈ ఆనందకర విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు హరివంశరాయ్ బచ్చన్ తనయుడు అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై మీటూ ఆరోపణలతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది పాయల్ ఘోష్ ఈ ప్రయాణం బ్యూటీ తాజాగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్ దాస్ అథవలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పాయల్ ను నియమిస్తున్నట్టు రామ్ దాస్ అథవలే ప్రకటించారు ప్రపంచ సుందరిగా ఎన్నిక ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మెమరీస్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా పద్దెనిమిదేళ్లకే మిస్ వరల్డ్గా ఎంపికైన మరుక్షణం తన అమ్మ నీ చదువు ఏమవుతోంది అని అడగడం ఇంకా తన గుర్తుందని పోస్ట్లో ప్రస్తావించింది ప్రియాంక క్రౌనింగ్ మూమెంట్ వీడియోకి నెడిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది కృష్ణ విజయనర్మల కుటుంబ సభ్యుడు శరణ్ హీరోగా రామచంద్ర వట్టికోటి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది ఈ చిత్రాన్ని శ్రీలత బి వెంకట్ వెంకట్ బులేమోని నిర్మిస్తున్నారు శరణ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు జయసుధా సాయితేజ్ సుధీర్ బాబు ప్రియదర్శిని నవీన్ విజయకృష్ణ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మీరా నాయర్ తీసిన మిసిసిపి మసాలా చిత్రం అమెరికాలో రీరిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ కు ప్రత్యేక గీతంలా ఆ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నానని మీరా నాయర్ ఇటీవల తెలిపింది హారత్ నుండి మిసిసిపికి వెళ్లిన ఓ యువతి అక్కడి యువకుడితో పడటమే ఆ చిత్రకథ కమలా హారిస్ తల్లి సైతం ఇండియా నుండి అమెరికాకు వెళ్లి జమైకన్ను వివాహం చేసుకుంది ఈ కథ కమలా జీవితాన్ని పోలి ఉంటుందని మీరా నాయర్ చెబుతోంది సహజంగా ఎవరైనా బర్త్డే జరుపుకుంటే తెలిసిన వాళ్లు విషెస్ అందిస్తారు ప్రతిగా వీళ్లు ఏ స్వీటో ఇస్తారు లేదంటే పార్టీకి పిలుస్తారు కానీ ప్రముఖ నటి రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ తన రూటే సాపరేట్ అంటోంది తన నలభైవ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న కిమ్ ఈ సందర్భంగా అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది సోషల్ మీడియాలో ఆమె పెట్టిన హాట్ హాట్ ఫొటోస్ చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నారు వెండితెర కండల వీరుడు డ్వైన్ జాన్సన్ ఆఫ్ ది రాక్ ఇటీవల వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డాడు యాభై పౌండ్ల బరువున్న ఓ చైన్తో ఎక్సర్సైజ్ చేస్తుంటే కంటి పక్కన దెబ్బకి తాకి రక్తం కారింది అయినా వర్కౌట్స్ పూర్తి చేశాకే ఆ గాయానికి కుట్లు వేయించుకున్నాడట రక్తం కారుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన బ్లడ్ వేడి సాస్లా ఉందంటూ జాన్సన్ వ్యాఖ్యానించడం విశేషం